నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. చొప్పదండి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సుంకె రవిశంకర్ తన పనిని గుర్తించి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆదేశాలు జారీ చేసిన బీఆర్ఎస్ నేత కేసీఆర్ కి తన నివాసం ఎదుట పలువురు ఎదుట కృతజ్ఞతలు తెలిపారు. సందర్బంగా పలువురు తనకు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంపిణీ చేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రెండోసారి అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో చుప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి మొదటిసారి స్థానిక బిడ్డ అని ఈ ప్రాంతం బిడ్డ అని మరి కేసీఆర్ గారు ఆనాడు టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజానికానికి మరొకసారి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ గతంలో ఎట్లయితే 2018లో కేసీఆర్ గారు దీవిస్తే ప్రజలందరూ ఎట్లయితే ఆశీర్వదించారో అదేవిధంగా ఈసారి కూడా మరి నన్ను గెలిపిస్తే నాపై నమ్మకం వచ్చి గెలిపిస్తే కొండగట్టు అంజన్నకి ఇప్పటికే ఒక 100 కోట్లు తెచ్చాను. చొప్పదండి నియోజకవర్గ కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ 100 పడకల ఆసుపత్రి మరి 2 ఏళ్ళు కరోనా ఉన్నా మరి 1 సంవత్సరం ఆర్థిక మంద్యం ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో మరి కల్వకుంట్ల తారక రామారావు గారి దీవెనతో మరి వినోద్ కుమార్ గారు సంతోష్ కుమార్ గారి గారి సహకారంతో ఇవాళ సుమారుగా 1600 కోట్ల రూపాయలతో 65 సంవత్సరాలుగా జరగనటువంటి అభివృద్ధి మరి నేను కేసీఆర్ గారు అవకాశం ఇస్తే మీ అందరి దయవల్ల ఇవాళ చేయగలిగాను. మరింత ఈ యొక్క ఎన్నికల్లో రానున్న ఎన్నికలలో మళ్ళీ నన్ను అతి గొప్ప మెజార్టీతో మీరందరూ కూడా దీవించాలని మీ కన్న బిడ్డగా నేను ఒక రూపాయి కూడా కరప్షన్ లేకుండా ఆనాడు చెప్పాను అదే అమలు చేశాను. అసెంబ్లీ ఉంటే తప్ప నేను హైదరాబాదే పోలే. మీ కష్టాలు చూడవడానికి మీ కన్నీళ్ళు చూడవడానికి మరి మీతో పంచుకోవడానికి అనునిత్యం మీ మధ్యలోనే ఉన్నాం. ఈ నియోజకవర్గాన్ని ఎక్కడ లేనటువంటి విధంగా మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వినోద్ కుమార్ గారి సంతోష్ కుమార్ గారి దీవెనతో దీన్ని అభివృద్ధి చేసిన దీన్ని మరింత అభివృద్ధి చేయాలంటే మరి దేశానికి దిక్సూచిగా దేశానికి మరి ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారి మరి పథకాలు సంక్షేమ పథకాలన్నీ కూడా చూసి అది రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్ 24 గంటల కరెంట్ కావచ్చు పేద బడుగు బలహీన వర్గాల మరి విద్యార్థులకు చదువు కావచ్చు దళిత బంధు లాంటి బీసీ బంధు లాంటి పథకాలు కావచ్చు అదేవిధంగా ఎవరు ప్రతిపక్షాలు అనుకున్నారు మరి రుణమాఫీ కాదు ఈ ఛాన్స్ మేము కొట్టేద్దామని అనుకున్నారు. ఊహించిన దానికంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి కనుక ఇవాళ రుణమాఫీ కూడా చేసి మరి రైతు బాంధవుడు అయినటువంటి కేసీఆర్ గారు నిజమైన రైతు బాంధవుడు. ఇట్లా మరి ప్రతి అనగారిన బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల అన్ని వర్గాల అభివృద్ధి చేయడంలో దేశానికి రోల్ మోడల్ ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ చొప్పదండి కూడా బ్రహ్మాండమైన ఎక్కలేనటువంటి విధంగా నేను అభివృద్ధి చేసిన మరి నా అభివృద్ధి కేసీఆర్ గారి దీవెనతో మీరందరూ కూడా మరొక్కసారి చాలా పెద్ద ఎత్తున మెజారిటీ ఇవ్వాలి. ముఖ్యంగా గతంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మరి నేనే ఎమ్మెల్యే రవిశంకర్ అని పోటీ చేసినంతగా వాళ్ళు పోటీ చేస్తే ఎంత కష్టపడతారో ఆనాటి వాళ్ళందరూ కూడా కష్టపడి నన్ను అంత పెద్ద మెజారిటీతో గెలిపించుకున్నారు. ఈసారి కూడా మీరందరూ కూడా తిరిగి అప్పుడు ఎవరెవరైతే గెలిపించారో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త అందరూ కూడా సమిష్టిగా మళ్ళీ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తాం. మీ అందరి దీవెన మీ ఆశీస్సులు కూడా ఉండాలని ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ మీ దీవెన మీ ఆశీస్సులు మీ కన్నబిడ్డలాగా మీ ముందుకు రాబోతా ఉన్న మళ్ళీ ఒక్కసారి మీ దీవెన ఆశీర్వాదం ఉండాలని మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న బొట్టుదేలే ఇంకా ఇంకా దేవాలి ఇంకా దేవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు కోరికంటి చందర్ కు ప్రకటించడంతో డిప్యూటీ మేయర్ అభిషేక్రావు కార్పొరేటర్లు ఎన్వీ రమణారెడ్డి కుమ్మరి శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణవేణి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. సందర్బంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి
స్వీట్లు పంపిణీ చేసి సీఎం కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కేటీ రామన్న గారి నాయకత్వం రామగుండ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 95% సిట్టింగ్లే సీట్లు ఇచ్చి అందరి వారి నమ్మకాన్ని అందరూ కూడా భంగం చేయకుండా ప్రజలందరూ కూడా ఇక్కడ వారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే భావంతో 95% సిట్టింగ్లకే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన కోరికట్ చంద్రన్నకు రెండోసారి మనకు ఎమ్మెల్యే గారు ఇక్కడ రామగుండం ప్రాంతంలో ముందుకు వస్తున్నారు. కాబట్టి రామగుండం ప్రజలందరూ కూడా ఎంతో భారీ మెజార్టీతోటి గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెరాస ప్రభుత్వం వచ్చినగా నుంచి, బీఆర్ఎస్ పార్టీ వచ్చినగా నుంచి 7 ఏళ్ల లోపల 9 ఏళ్ల లోపల ఎన్నో సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి వచ్చే విధంగా ఇక్కడున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా సమకూరుస్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి ఇక్కడ కొరకట్ చంద్ర గారిని మరియు గౌరవ కేసీఆర్ గారిని హ్యాట్రిక్ సీఎంగా చూడాలని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే టికెట్లు చేసినారో ప్రతి గ్రామంలో కానీ ప్రతి డివిజన్లో కానీ అందరూ కూడా సంబరాలు జరుపుకుంటూ జై చంద్ర అన్న జై కేసీఆర్ అని నినాదాలతోటి మారుమోగుతున్నాయి. కాబట్టి ఇక్కడ అక్కడేమో సీఎం గారు హ్యాట్రిక్ సీఎంగా ఇక్కడ మరోసారి రెండోసారి ఎమ్మెల్యేగా చంద్రన్నని ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారని కోరుకుంటూ నమస్కారం. జై చంద్రన్న. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తూ అలాగే అన్ని రకాల సంపన్న వర్గాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తున్నటువంటి మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఈరోజు రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ సేమ్ దాదాపు సిట్టింగ్లకే సీట్లు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ డివిజన్ నుంచి రాకుండా కాన్సెక్ట్ నుంచి మేము ప్రత్యేకంగా అందరికీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే ఎప్పుడైతే రాగుండం అభివృద్ధిదాత కోరుకొండ చంద్రన్న ఉన్నారో వారు ఐటీ పార్క్ కానివ్వండి, అలాగే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత వారికే దక్కింది. అభివృద్ధితో పాటు వారు కూడా ప్రతి ఒక్కరికి గడప గడప కూడా సంక్షేమ పథకాలు అదేవిధంగా కృషి చేస్తున్నటువంటి చంద్రన్న తప్పకుండా ఎప్పుడైతే బీఫామ్ కన్ఫామ్ అయిందో, ఎప్పుడైతే టికెట్ కన్ఫామ్ అయిందో వారి గెలుపు కూడా ఖాయమని తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తప్పకుండా మళ్ళీ కోరుకొండ చంద్ర గెలిపేయాలని ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉత్సాహం ముందుకొస్తున్నందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చేస్తూ మరొకసారి మా కోరుకొండ చంద్రన్నకు టికెట్ కేటాయించినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని శ్రావణ మాసంలో మొదటి మంగళవారం రోజున భక్తులు స్వామివారిని దర్శనానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దర్శనానికి రావడంతో
ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారిని దర్శింపచేసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వామివారికి ముడుపు కట్టారు. అర్చకులు శాలువాత సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పాలకుర్తి అప్లికేషన్ దాఖలు చేశారు. ఎస్టీ ఎదుకల సామాజిక వర్గం నుండి మొట్టమొదటిసారిగా అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది. పాలకుర్తి నాగేశ్వరరావు జిల్లాలో నియోజకవర్గంలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై ఉన్నారు. నా పేరు పాలకుర్తి నాగేశ్వరరావు. నేను గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఖమ్మం టౌన్లో టౌన్ కార్యదర్శిగా, జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, ఖమ్మం పట్టణంలో వార్డు కౌన్సిలర్గా జనరల్ సీట్లో నేను గెలవడం జరిగినది. 4 సార్లు పోటీ చేయడం జరిగినది. అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గంలో ఏ బ్లాక్ అధ్యక్షుడుగా చేయడం జరిగినది. ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం వన్ టౌన్ ఏరియాలో 14 డివిజన్లకి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగినది. మన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి ఏ ఆదేశాలు ఇచ్చినా పార్టీ ఆదేశాల ప్రకారం ముందుండి కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపిస్తూ మన రాష్ట్రంలో ఎస్టీ సీట్లు 12 సీట్లు ఉన్నాయి. దాంట్లో మా సామాజిక వర్గానికి ఒక సీటు కూడా ఇవ్వలేదు. రాబోయే ఎలక్షన్లైనా, గతంలో 2 సార్లు ఎలక్షన్లు జరిగినాయి, అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లైనా మా ఎస్టీ సామాజిక వర్గానికి ఒక సీటు కేటాయించాలని మా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో, సిఎల్పీ లీడర్ బట్టి క్రమార్ గారి ఆశీస్సులతో, పొంగులేటి సీనన్న ఆశీస్సులతో, రేణుకా చౌదరి గారి ఆశీస్సులతో, మా జిల్లా ప్రెసిడెంట్ కూడా దుర్గాప్రసాద్ గారి ఆశీస్సులతో ఈ ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో ఒకటి వైరా నియోజకవర్గంని వాళ్ళ ఆశీస్సుతో నేను కోరుతున్నా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడటానికి వాళ్ళ ఆశీస్సులు నాకు కావాలని నేను కోరుకుంటూ, ఇక్కడ ఖమ్మం ఈ వైరా నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. మండల కాంగ్రెస్ లీడర్లు, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జీలు, ఈ నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు వాళ్ళందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరితో అదర్స్తో కూడా నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా పరిచయాలు ఉన్నాయి. ఈ సీటు నాకు కేటాయించాలని మా రాష్ట్ర కమిటీని నేను కోరుకుంటున్నాను. తీసుకుని చాలామంది పార్టీ మారేటు అలాంటి కారణంగా గత 30 సంవత్సరాలు ఒకటే పార్టీలో నేను పనిచేసుకున్నాను. నేను ఖమ్మం టౌన్లో జనరల్ సీట్లో గెలిచి మా ఏరియా ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన, ఫ్లాట్ ఎక్కడ కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డు కానీ ప్రజలకి ఏ ఎప్పుడు అందుబాటులో ఉండే, అదేవిధంగా ఈ వైరా నియోజకవర్గంలో ఎప్పుడు నీ ప్రజల తరఫు నుండి ప్రజా సమస్యలు చేస్తూ ఈ ప్రజల పక్షానే ఉంటానని కోరుకుంటున్నాను. అక్కడ ప్రభుత్వం కూడా సహాయశాఖలు అందిపోవడానికి కొంచెం వెనుకబడిందని చెప్పొచ్చు. మరి రాజాధికారం రావడానికి లక్ష్యంగా ఈరోజు
మరి మా వాళ్ళంతా మా సంఘం తరఫున కూడా అందరూ కూడా చేతనం ఈరోజు మరి కమ్మ ఉన్న పార్వతీ కృష్ణ గారిని పార్వతీ నాగేశ్వరరావుని మరి ఈరోజు మరి వైరా సెగ్మెంట్కి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి మా సంఘం తరఫున స్టేట్ కమిటీ తరఫున ఒత్తిడి తీసుకొస్తున్నాం. మరి ఆయన ఆశీర్వాదిస్తే తప్పనిసరిగా ఆయన అంగీకరిస్తే ఈ యొక్క వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున టికెట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ యొక్క ఖమ్మం జిల్లాలో స్టేట్ వైజ్ చూసుకుంటే ఎస్టీ కాన్స్టెన్సీ 10-12 ఉన్నాయి. 12 అంతా పోయాలు అంబడిసి ఉన్నారు. ఇరకల కులానికి ఎక్కడ కూడా స్థానం కల్పించలేదు. కాబట్టి తప్పనిసరిగా మా యొక్క వైర నియోజకానికి మా యొక్క ఇరకల కులానికి ఇవ్వాలని చెప్పి మా సంఘం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా యొక్క ఉనికిని గుర్తించి మరి ఆమాశ ప్రకారంలో ఈరోజు వైర నియోజకంలో 5 ఎస్టీలు ఉన్నాయి. 2 కోయకిచ్చిన, 2 లమ్మాడికిచ్చిన, ఏకే 1 ఇరకలకు ఇవ్వాలని చెప్పి మా యొక్క కుల సంఘం ద్వారా డిమాండ్ చేస్తూ తెలియపరుస్తున్నాం. మెదక్ జిల్లాలో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన భాగంగా రేపు బుధవారం రోజు నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం మరియు ఎస్పీ కార్యాలయం ప్రారంభించడానికి వస్తున్న ముఖ్యమంత్రి మహాసభకు అన్ని ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా పోలీసు యంత్రాంగం. గత సంవత్సరం ఆగస్టు 22, 2022 రోజున ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల అగ్రిమెంట్ అమలు కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ గేట్ నంబర్2 వద్ద లాఠీ చార్జీకి నిరసనగా ఈ రోజు బ్లాక్ డేగా పాటిస్తూ కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాజీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మరి ఈరోజు గేట్ నెంబర్2 వద్ద ఇవాళ నల్ల బ్యాచ్ బ్లాక్ ప్రాచెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే గతంలో పెండింగ్లో ఉన్నటువంటి మా సమస్యల పైన కొత్త అగ్రిమెంట్ చేయాలని చెప్పని ఎన్టీపీసీ ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఇక్కడ గేట్ దగ్గర నిరసన కార్యక్రమం తెలుపుతూ ఉంటే పోలీసు సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి జవాన్లు వచ్చేసి 100 మంది వచ్చేసి ఇక్కడ గేట్ నెంబర్2 నుండి గేట్ వద్దకు వెళ్తున్నటువంటి ర్యాలీని అడ్డుకొని విచక్షణరహితంగా సిఐఎస్ఎఫ్ జవాన్లు కట్టెలు విరిగే విధంగా కార్మికులపై కార్మిక నాయకులపై అనేకమైనటువంటి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ యొక్క లాఠీ చార్జీలో దాదాపుగా ఒక నాయకులందరికీ దెబ్బలు తగిలినాయి, కార్మికులు దెబ్బలు తగిలినాయి, కార్మికులకు కూడా 1-4 చేతులు విరిగినాయి, ఇద్దరు ముగ్గురికి కాళ్ళు కూడా విరిగినాయి, తలలు పగిలినాయి. ఇలాంటి ఘటన జరిగి ఈరోజుకు ఖచ్చితంగా సంవత్సరం గడతా ఉంది. ఆగస్టు 22 అంటే ఈరోజు కూడా ఆగస్టు 22 రోజున జరిగినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ యొక్క దుర్మార్గమైన చర్య ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ గల గేట్ నెంబర్2 వద్ద యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఈ సిఐఎస్ఎఫ్ చేసినటువంటి
ఘటనకు నిరసనగా ఇవాళ మేము బ్లాక్ పర్చేస్ కార్యక్రమానికి నిరసన తెలపడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పని, ఉండే విధంగా ఎన్టీపీసీ యాజమాన్య చర్యలు తీసుకోవాలని చెప్పని సందర్భంగా తెలుస్తా ఉన్నాం. ఈ యొక్క గాయపడినటువంటి దాంట్లో నాయకులు కూడా హరి కామ్రేడ్ హరిణ గారికి, అలాగే ఐఎఫ్టీ నుంచి రాజేందర్ గారికి, అట్లనే మేకల లింగయ్య గారికి, అట్లనే చాలామందికి దెబ్బలు తగిలినాయి. ఈ యొక్క దెబ్బలు తగినటువంటి వాళ్ళకి ఆ రోజు ఈడీ గారు వచ్చేసి ఇదే గేట్ దగ్గర దెబ్బలు తగినటువంటి వాళ్ళందరికీ కూడా మీకు దెబ్బలిసినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో, మీ హాస్పిటల్ వేయాలి ఖర్చులు కూడా మేము పరిస్థితి కూడా మాట్లాడడం జరిగింది. దానిని ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా ఆ పురోగతినటువంటి కనిపించలేదు. ఆ యొక్క కార్మికులు దాదాపు ఒక్కొక్కరు 2 నుంచి 3, 4 వేలు, 5 వేలు, 10 వేలు రూపాయల దాకా ఖర్చు పెట్టుకోండి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క దెబ్బలు తగినటువంటి మార్పించుకో జరిగింది. ఒక్కొక్కలా గాయాలు మారినటువంటి మార్పించుకున్నటువంటి ఆ డబ్బులు ఇప్పటి వరకు యాజమాన్యం ఇవ్వలేదు. ఎన్టీపీసీ యాజమాన్యం ఆ రోజు ఈడీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించాలని చెప్పని తెలుస్తా ఉన్నాం. అట్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్టీపీసీ యాజమాన్యమే పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పని తెలుస్తా ఉన్నాం. ఇలాంటి ఘటన జరిగినట్టయితే ఇవాళ ఎన్టీపీసీలో ఉన్నటువంటి రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా మళ్ళీ ఒకసారి ప్రతిఘటించక తప్పదని చెప్పని సందర్భంగా ఈ సీఐఎస్ఎఫ్ వాళ్ళకు హెచ్చరిస్తూ యాజమాన్యాన్ని కూడా సూచిస్తా ఉన్నాం. ఇలాంటి ఘటన జరగకుండా పునరావృతం కాబట్టి చూడాలి చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంట్రాక్టు కార్మిక నాయకుల మధ్యన యాజమాన్య మధ్యలో జరిగినటువంటి ఒప్పందము ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి, 4-5 సంవత్సరాలు కాలయాపన చేస్తున్న పరిస్థితిలో అది అగ్రిమెంట్ చేయడంలో విఫలం చెందినటువంటి యాజమాన్య విషయంలో మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితిలో, ఆ నిరసన కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి నాయకత్వము, కార్మికులు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి వ్యతిరేకంగా మేనేజ్మెంట్, ఎన్టీపీసీ మేనేజ్మెంట్ సీఎస్ఎఫ్ వారిని ఉసుగొల్పి దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో గాయపడినటువంటి వారు నాయకులుగా కవిసి గారన్న, కామ్రేడ్ రాజేంద్రన్న, మేకల్ లింగన్న, అదేవిధంగా తదితర కార్మికులు కూడా తలలు పగలడము, కాళ్ళు చేతులు విరగడము, గాయాలపైన పరిస్థితి చూస్తున్నారు కార్మిక లోకము. ప్రపంచ యావత్ నివరపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రామగుండం ఎన్టీపీసీలో. అలా పరిస్థితి మరీ పునరావృతం మరలా జరగకోకుండా ఉండాలని ఈ యొక్క ఎన్టీపీసీని యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఆ గాయపడినటువంటి ఆ యొక్క నాయకత్వానికి, కార్మికులకు తగిన రీతిలో వారు చేసుకున్నటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్ డబ్బులు కూడా ఆ రోజు యాజమాన్యం దిగి వచ్చి ఆ డబ్బులు కూడా మేము చెల్లిస్తామని చెప్పినటువంటి మాట కూడా ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మాట ఇవ్వలేదు. కాకపోతే ఉన్నటువంటి డిమాండ్ కూడా సంపూర్ణంగా అగ్రిమెంట్ చేసి కార్మికులకు అతను న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు గత 2018లో జరిగినటువంటి అటువంటి ఒప్పందాన్ని అమలు చేయాలని, 2022లో పోరాటం చేస్తే అడిగితే అడిగినందుకు సీఎస్ఎఫ్ ద్వారా ఎన్టీపీసీ యాజమాన్యం లాఠీ చార్జ్ చేయించడం జరిగింది. దానికి నిరసనగా ఇక్కడ మేము నిరసన తెలియజేస్తుంటే, మేము ర్యాలీగా వెళ్తున్న సందర్భంలో ఎన్టీపీసీ యాజమాన్యం సీఎస్ఎఫ్ కఠినంగా దుర్మార్గంగా కార్మికులపైన, కార్మిక నాయకులపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దానికి ఖండించి అదే రోజు మేము చెప్పడం జరిగింది. ఇది బ్లాక్ డేగా చరిత్రలో నిలిచిపోయిన రోజు. దీన్ని ప్రతి సంవత్సరము ఈ ఎన్టీపీసీలో జరుపుతామని చెప్పేసి జేఏసీ నాయకులుగా మేము ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అందులో భాగంగానే ఈరోజు సంవత్సరం అయింది కాబట్టి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని బ్లాక్ బ్యాడ్జీలు పెట్టి కార్మికులకు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో, అగ్రిమెంట్ ఉందో, దాన్ని కూడా తొందరగా అమలు చేసి దాన్ని అగ్రిమెంట్ చేయాలని ఈ సందర్భంగా మేము యాజమాన్యానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈ రోజు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాయిరెడ్డి మాట్లాడుతూ, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని మరియు గ్రామాలలో కుక్కల మెదట ఎక్కువగా ఉన్నందున చిన్నపిల్లల్ని దుకాణాలకు ఒంటరిగా పంపొద్దని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ఈ విధంగా ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. మరి ఈ రోడ్ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్ బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. చిన్నపిల్లలు కూడా, మా మైనర్ బాధలు కూడా వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవట్లేదు, వాళ్ళ లైసెన్స్ కూడా తీసుకోవట్లేదు, వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా ఉండట్లేదు.
మరి ఇదంతా చాలా తప్పుదనంగా ఉన్నది. మాకు యాక్సిడెంట్ కేసులు వస్తున్నాయంటే ఎక్కువ అంటే హెల్మెట్ లేకుండా చనిపోవడం, జిల్లాలో కామారెడ్డి జిల్లాలో హెల్మెట్ లేకుండా చనిపోవడం ఎక్కువవుతుంది. మరి దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి. మేము హెల్మెట్ ఉన్న వాళ్ళని కూడా ఎవరిని కూడా రోడ్డు మీద ఆపట్లేదు, ఎందుకంటే ప్రాణాల ముందు ఉంటే మిగతా ఏమైనా సాధించవచ్చు అని చెప్పేసి హెల్మెట్ గురించి బాగా ప్రాముఖ్యతగా చెప్తున్నాము. మరి మీరు అందరూ అర్థం చేసుకుని హెల్మెట్ ని అందరు ధరించండి. అట్లాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పండి, తల్లిదండ్రులు పిల్లలు చెప్పండి, ఒక్కొక్కరు హెల్మెట్ లేని మరి బయటకు వెళ్లకుండా ఉండాలని మా పోలీస్ తరఫు నుంచి నేను వినియోగించుకుంటున్నాను. అట్లాగే మిస్సింగ్ కేసెస్ కూడా అయిపోతున్నాయి. మరి మీరు ఎక్కడ వెళ్ళినప్పుడు మీ దగ్గర ఫోన్ కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా ఒక కార్డు మీరు దగ్గర పెట్టుకొని ఉంటే మీరు ఎక్కడ మిస్ అయ్యి ఎక్కడ చెక్కరిచి పడిపోయినా జనం వచ్చినా కానీ మీ దగ్గర ఉన్న ఆధారాలతో మరి ఇంటికి చేరవచ్చే విధంగా మనకు తెలుస్తుంది. అలా మీరు ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఏదన్నా ఐడి కార్డు లాంటిది దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగే ఈ సూసైడల్ కేసెస్ కూడా మన బీబీపీ మండలంలో ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఈ సూసైడ్ అనగానే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు తిట్టగానే వాళ్ళు బాధపడి బయటపోవడము, మార్కులు తక్కువ వచ్చినాయని ఏదో సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము, చిన్న చిన్న విషయాలలో తొందరగా నిర్ణయం తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. అలాగే మరి భర్త భార్యను కొట్టిందని భార్య భర్త తిట్టిందని చెప్పేసి చిన్న చిన్న విషయాలు చూడ సమస్య అనేది అందరికి వస్తుంది, అది పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారం మనం చేసుకునే మార్గం ఉండదు. మరి మీకు మీ ఊళ్ళో కానీ మీ ఇంట్లో కానీ పరిష్కారం జరగకుంటే మరి మా పిఎస్ గారిని ఇక్కడ మేము మాట్లాడతాము. కానీ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే మార్గం మీరు ఎన్నుకోవద్దు. మరి మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు, మనం పుట్టినప్పుడు సార్థకం చేసుకోవాలి. అనవసరంగా ప్రాణాలు తీసుకుంటే వచ్చేది ఏం లేదు కాబట్టి మేము చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ ప్రాణాలు రక్షించుకోండి. అట్లాగే సైబర్ క్రైమ్ అంటే ఇంతకుముందు దొంగలు మన ఇళ్లకు వచ్చేసి డోర్ వదిలిచ్చేసి మనం చంపేసి మన కొట్టి తీసుకుపోయేవారు. ఇప్పుడు మాత్రం అలా కాకుండా ఈ సైబర్ అనేది కొత్తగా నేర్చుకొని ఈ రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ వాళ్ళు లోకల్ అక్కడ ఉండి ఏసీ రూమ్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఫోన్లు పట్టుకొని మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏదో ఒక లింక్ పంపిస్తున్నారు. అలాగే ఫోన్ చేసి మీకు బంపలాటే తగిలింది, మీకు రైజ్ తగిలింది, మీకు కార్ తగిలింది, బైక్ తగిలింది అని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా మేము మెంటీలో ఉంటాము, మేము అట్లా అన్యాయం చేయము, మోసం చేయమని చెప్పి చెప్తున్నారు. మరి అదంతా కాకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఉచితం అనగానే మనం ఆశపడద్దు. ఆశపడితే మనం పైసపోద్ది. మరి దయచేసి మీరు ఎవరు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇంకా ఎలాంటి నెంబర్లు కూడా చెప్పకండి. ఎవరు కూడా పైసలు ఉచితంగా ఇవ్వరు, ఫ్రీగా ఏది రాదు. మనం కష్టపడ్డ సొమ్ము మనకి జరుగుతుంది, ఏదో వస్తున్నది లేట్ జరుగుతున్నది మాత్రం మీ బ్యాంకులో ఉన్న అమౌంట్ని మీరు అనవసరంగా దాన్ని దుర్వినియోగం చేసుకోకండి. అట్లాగే సీసీ కెమెరాలు మనకు బాగా దొంగతనం అవుతున్నాయి. ఆ సీసీ కెమెరాల నుంచి మేము రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాము, అయినా కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకుంటారు. కనీసం మీ ఇంటి ముందు, మీ షాప్ ముందు ఒక రెండు కెమెరాలను అరేంజ్ చేసుకోండి. నేరం జరగకముందు మీరు అరేంజ్ చేసుకుంటే మరి నేరం జరిగిన తర్వాత దాన్ని పట్టుకునే అవకాశాలు ఉంటాయి. కానీ సీసీ కెమెరా లేకపోవడం వలన వాళ్ళు కూడా అడ్వాన్స్ అయిన దొంగలు, మరి దానివల్ల చాలా ఇబ్బంది ఉన్నది. మరి దయచేసి ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ అంటే కిరాణా షాప్ కానీ, ఫర్టిలైజర్ షాప్ కానీ, హోటల్స్ కానీ, ఇంకా ఏవైతే రోడ్ మీద ఉన్న షాప్స్ ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా మీరు సీసీ కెమెరాలు 2-5,000 మాత్రం ఉంటే ఎక్కువ ఉండదు, మరి తెప్పించుకొని మీరు పెట్టించుకోండి. అందరు కలిసి చేయాలంటే అది సాధ్యం అవుతలేదు. ఇంతకుముందు అందరు కలిసి అన్ని కొడుల్లో పెట్టేవాళ్ళం, కానీ మెయింటెనెన్స్ మరి ఇబ్బంది అవుతుంది. కావున దయచేసి నేను చెప్పేది ఏంటంటే మరి మెయిన్ షాపులు ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఒకటి రోడ్ సైడ్, ఒకటి షాప్ సైడ్ రెండు పెట్టుకోండి. దానివల్ల మీ షాపు బాగుంటుంది, మళ్ళీ వేరే అఫెన్స్ ఏదైనా రోడ్డు మీద అయితే కూడా వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మరి దయచేసి సీసీ కెమెరాలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోండి. అట్లాగే ఈ డాగ్స్ కూడా తిరుగుతున్నాయి, అంటే కుక్కలు. ఈ సీజన్ అదే కాబట్టి వర్షాకాలం సీజను, చాలా కుక్కలు రోడ్ల మీద అక్కడిక్కడ వెళ్తుంటాయి, ఒక 10-20 అట్లా వెళ్తుంటాయి. మీ పిల్లల్ని ఒంటరిగా మరి బయట పంపించకుండా మీరు వెంబడి ఉండండి. ఏదో చాక్లెట్ కోసమని బయట పంపించడం, ఇంకా ఏదో వస్తువు కోసం బయట పంపించడం అట్లా చేయకండి. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు కాబట్టి మరి మీరు ఉండి దగ్గర నుండి తీసుకెళ్ళండి, లేకుండా బయట రానివ్వండి. జరిగినాక మరి ఇంజెక్షన్లు అలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఖర్చు కూడా ఉంటుంది. దయచేసి మీరు రెగ్యులర్గా ఫోన్లో చూస్తున్నారు, రెగ్యులర్గా టీవీలో చూస్తున్నారు, పేపర్లు వస్తున్నాయి, మరి అన్ని వస్తున్నాయి కూడా మళ్ళీ అదేవిధంగా జరుగుతున్నాయి నేరాలు. మరి ఈ నేరాలని కాపాడాలంటే ముందు మనమే ముందు జాగ్రత్త పడాలి. అట్లాగే ఈ దొంగతనాలు కూడా అవుతున్నాయి. ఆ దొంగతనాలు ఏంటంటే ఇళ్ళకి తాళలేసిపోతున్నారు. తాళలేసిపోవడం వలన వాళ్ళు దొంగలకు ఈజీగా అవుతున్నది. తాళం బలగొట్టడం, రొబ్బలుకోవడం, తీసుకొని పోవడం, మీరు అందులో వస్తువులు పెట్టడం, మరి మీ తాళం చీల అక్కడ బాత్రూంలో పెట్టడం, షూలో పెట్టడం, అది కామన్ థింగ్ అయిపోయింది. ప్రతి ఇంట్లో బాత్రూంలో పెట్టడము,
షూలో పెట్టడం అనేది వాళ్ళకి దొంగలు కూడా అర్థమైతే వీళ్ళు అక్కడ పెట్టుకుందని చెప్పేసి మీరు ఒకరు పోవాలి అని అనుకుంటే మాత్రం మీ పక్క వాళ్ళకు చెప్పిపోండి ఆ ఇంట్లో ఏమి ఉంచకుండా పైసలు కానీ బంగారం కానీ ఏం పెట్టకండి దయచేసి ఎందుకంటే మళ్ళీ పోయిన తర్వాత రావడం అనేది చాలా కష్టమైంది కాబట్టి మరి మీరు తాళం వేసుకోకపోవడం అనేది మర్చిపోండి ఒకరు పోవాలి ఖచ్చితంగా అనుకుంటే ఇంట్లో మాత్రం ఏ వస్తువులు కూడా పెట్టకండి మరి వచ్చేంత వరకు నమ్మకం లేని రోజులు అయిపోయినాయి కాబట్టి మరి జాగ్రత్త ఉన్నాయి మరి ఇవన్నీ మీకు చెప్తున్నాం కాబట్టి అందరు అర్థం చేసుకొని మరి మా యొక్క బాధను కూడా అర్థం చేసుకొని మేము వెళ్ళి ఇక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ వయలేషన్ కింద మేము రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం మీరు అనుకుంటున్నారు పోలీసులు ఏదో బాధ పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటున్నాం కానీ అవన్నీ ఏది చేసినా కానీ మీకోసం చేస్తాం మేము మీ గురించి మేము డ్యూటీ చేస్తున్నాము ఇప్పుడు హెల్మెట్ అనేది మేము మీరు పెట్టుకుంటే ఇక్కడ యాక్సిడెంట్ అయితే కింద పడితే చనిపోరు యాక్సిడెంట్ దాంతో ఎక్కువ చనిపోతున్నారు అదే కాలు చేయగలిగితే మాత్రం అతుకునే అవకాశం ఉంటాయి మరి అదే తల పగిలిపోతే మాత్రం అతుకునే అవకాశాలే కాబట్టి మీరు ఒక 500 నుంచి 1000 రూపాయలలో ఒక హెల్మెట్ కొనుక్కొని ధరించండి మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోండి మీకు ఏదైనా సమస్య ఉంటే మా దగ్గర అండి దీపే పోలీస్ స్టేషన్లో మేము ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం అయితే ఒకరు మాత్రం కాకుండా మా పై ఆఫీసర్లు ఉంటారు వాళ్ళతో మాట్లాడతాము అన్ని విధాల చట్టం ఉన్నది న్యాయం ఉన్నది కోర్టు ఉన్నది కాబట్టి మరి అమాంస విషయాలలో మీరు కలగ చేసుకొని ఇది చేయకండి అట్లాగే వస్తున్న వినాయక చవితి ఉంది వస్తుంది వినాయక చవితి ఆ వినాయక చవితి సందర్భంగా మరి చిన్న సైజు ఆ వినాయక చవితి సందర్భంగా మరి చిన్న సైజు గణేష్ విగ్రహాలను తీసుకోండి ఎందుకంటే పెద్ద విగ్రహాలను తీసుకోవడం వలన మరి మీరు దానిపైన విగ్రహం మీద ఎత్తుకోవాల్సి వస్తుంది మరి పైన ఉన్న వైర్లు ఎలక్ట్రికల్ వైర్లు తగిలే అవకాశం ఉంది దానివల్ల ప్రాణాలు పోతాయి కాబట్టి మరి దేవుడి కోసం మన ప్రాణాలు కూడా అర్పించాల్సిన అవసరం లేదు ఒక చిన్న విగ్రహాలు తీసుకోండి అక్కడ విగ్రహాల దగ్గర కూడా రెగ్యులర్గా మీరు అక్కడ ఉండే విధంగా ఎవరో రోజుకోలు అక్కడ షెల్టర్ తీసుకుని నైట్లో పడుకునే విధంగా అక్కడ అరేంజ్ చేసుకోండి మీరు మా దగ్గర పర్మిషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది ఎవరైతే మండపాలు ఎక్కడైతే పెట్టాల్సి ఉండడో మాకు పోలీస్ స్టేషన్కి ఒక దరఖాస్తు ఇవ్వండి దాని మీదకి మేము పీస్ కమిటీ మీటింగ్ అరేంజ్ చేసుకొని మరి మేము కూడా మీతో మాట్లాడి ఈ ప్రోగ్రాం వినాయక చవితి మంచి జరగాలి మనకు హిందువులందరికీ మనకు మరి మొదటి దేవుడు కాబట్టి వినాయకుడు మరి బీబీపేట మండలంలో ఎవరు కూడా ప్రాణ నష్టము ఇంకా ఏమి జరగకుండా చూడాల్సిన బాధ్యత మాకుంది మీకుంది అందరికీ కాబట్టి మరి దీనికి సహకరించి మరి సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మరియు ముఖ్యంగా ఏంటంటే ఈ వినాయక చవితిలప్పుడు మనము అది నిమజ్జనం చేయడానికి చెరువుల కడిగి కుండల కడికి వెళ్తుంటాము బారే నీళ్ళ దగ్గర అక్కడ చాలా జాగ్రత్త పాటించాలి ఏదైతే వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నామో అప్పుడు జారే అవకాశాలు ఉంటాయి క్రేన్ ద్వారా దించినా కానీ పడే అవకాశం ఉంటాయి మరి అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది మీరు ఎటుపోయినా వాటర్ దగ్గరైనా చాలా జాగ్రత్త ఉండాలి అట్లా ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ కాబట్టి ఈ శ్రీకాద బ్రిడ్జ్ కానీ ఎక్కడ వాటర్ ఫోర్టింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళి చూడడానికి వెళ్తుంటారు ఎక్స్కర్షన్ లాగా అక్కడ పోయినప్పుడు అవి జాగ్రత్త ఉంటాయి మండలు ఏవైతే ఉంటాయో నాచుకొట్టి ఉంటే మరి కొట్టుకుపోయే అవకాశం ఉంటాయి కాబట్టి మీరు వాటర్ పోయినప్పుడు మీరు వెహికల్ మూవ్మెంట్ కానీ మీరు కానీ అక్కడ వెళ్లకుండా ఉండాలని కోరుతున్నారు. మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో చౌరస్తాలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావుపై మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిరసన కార్యక్రమం చేపట్టారు. టేక్మల్ ప్రధాన చౌరస్తాపై మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. కానీ ఒకసారి ఆలోచించాలి, ఒక పదవి వచ్చిన తర్వాత కొంచెం సంతృప్తికరంగా ఉండి పార్టీ అధిష్టానాన్ని నిర్ణయానికి కట్టుబడి ఉండి మరి ఆ పరిధుల్లోనే మరి నడిస్తే బాగుంటుండే. కానీ గౌరవనీయులు మీరు మరి ఈ విధంగా మీరు చిన్నపిల్లవాళ్ళగా ఇష్టం వచ్చినట్టు కారు కూతలు హరీష్ అన్న గారి మీద కూయడం అనేటటువంటి సరి అయినది కాదు. హరీష్ అన్న ఎవరో కాదు, ఉద్యమ నాయకుడు. పొద్దున్న నుంచి రాత్రింబగలు అహర్నిశలు కష్టపడి పేద ప్రజల కోసం పోరాడి కేసీఆర్ గారి కనుసన్నలో మెదిలి మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనకు నిరంతరం కృషి చేసినటువంటి హరీష్ అన్న మీద నువ్వు ఈ విధంగా అశ్లీల పదాలు వాడడం అనేటటువంటిది సరి అయింది కాదు.
దయచేసి ఒకసారి గతాన్ని గుర్తు చేసుకో. లక్ష్మీనగర్ లోపల నీవు ఈ పార్టీలో లేనప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కట్టెలు రాళ్లు పట్టుకున్నప్పుడు ఉద్యమకారులుగా ఉండి టేక్ మార్మండల్ నుంచి మేము తండోపతండాలుగా తరలివచ్చిన పరిస్థితి ఉంది. ఈనాడు మరి మధ్యంతరంగా తెలంగాణ వచ్చాక ఈ పార్టీకి వచ్చి నీకు మా కేసీఆర్ గారు గౌరవంతో నీకు ఎమ్మెల్యే ఇస్తే ఈరోజు నీ కొడుకు కడిగావు, రేపు పొద్దున ఇంకా అంటే మీకు సరిపోతలేవా? ఎందరో ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళకి ఏ పదవులు లేకున్నా కానీ పార్టీని వదిలిపెట్టకుండా క్రమశిక్షణతోటి నిరంతరం కేసీఆర్ గారి ఆదేశాలను, హరిశన్న గారి ఆదేశాలను, కాంతన్న గారి ఆదేశాలను పాటిస్తూ మరి మరి పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. కానీ నువ్వు అధికార పార్టీలో ఎమ్మెల్యే సీట్ వచ్చినాక కూడా మరి కొడుకు కోసం మరి మీ సాటి ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి అయినటువంటి జగిత్యాల జిల్లా బుగ్గార మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమం జరుపుకున్నారు. ప్రత్యేక ఆహ్వానితులు పిఎస్ పాఠక్, బీజేపీ శాసనసభ్యులు, కుషీనగర్ ఉత్తరప్రదేశ్ హాజరయ్యారు. మంచి రాజేష్ స్వచ్చభారత్ రాష్ట కన్వీనర్ మండల అధ్యకుడు మేడవని శ్రీధర్ కార్యకర్తలతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు మనపై ఎంత ఒత్తిళ్లు చేసినా, భయభ్రాంతులకు గురి చేసినా భయపడకూడదు అని ధైర్యాన్ని పెంచుకోవాలని కోరారు. చేతులు గట్టిగా ఒకసారి లేవు, చేతులు లేవు. ఇది పక్కకి అర్థలేదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే గారు, ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అసెంబ్లీ కన్వీనర్ సత్యమన్న గారికి, జిల్లా కార్యదర్శి శ్రీనాన్న గారికి, స్థానిక నాయకులు రాజేష్ అన్న గారికి, జనరల్ సెక్రటరీ అనిల్ అన్న గారికి, ఉపాధ్యక్షులు మందపల్లి శ్రీనాన్న గారికి, రాజన్న గారికి అలా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మనం ఎప్పటి నుండో మాట్లాడుకున్నాం, వచ్చే ఎలక్షన్లో బుగ్గారం మండల కేంద్రంలో, ధరంపూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కావున మీరందరూ కృషి చేసి, ఎవ్వరు కూడా ఏ పార్టీ వస్తుందో అని భయపడద్దు. కాంగ్రెస్ చచ్చిపోయిన పార్టీ, టీఆర్ఎస్ తుప్లాక్ పార్టీ, ఆ రెండు పార్టీలను పట్టించుకోకుండా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఏ వాళ్ళే చేస్తారనేది కాకుండా మనం కూడా కృషి చేస్తూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీని గెలిపించుకునే లక్ష్యంగా ఈరోజు మనకు భరోసా నింపడానికి ఉత్తరప్రదేశ్ నుండి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అలాగే వారు చెప్పిన మాటలు విని రేపు ప్రతి గ్రామంలో తెలియజేసి వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి సంధిలో తెలియజేయాలని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. ఉన్నటువంటి పెద్దలు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్త సోదరులారు, వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఏదైతే జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీకి, రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీలకు, మండల పార్టీలకు ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా, వంద రోజుల ప్రణాళికలో భాగంగా, వంద రోజుల కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి, ఈ సమావేశ ఉద్దేశం ముఖ్యంగా కార్యకర్తలను రాబోయే ఎన్నికల్లో సమాయత్తం చేయడం కొరకు, రాబోయే రోజుల్లో విజయం సాధించే దిశగా, రాబోయే రోజుల్లో అధికారం లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కార్యకర్తలను అందరినీ సన్నద్ధం చేయడంలో భాగంగా ఈరోజు ఉత్తరప్రదేశ్, ఎక్కడో ఉత్తరప్రదేశ్ మారుమూల అక్కడ గోరఖ్పూర్ అంటే బార్డర్ దారితనే నేపాల్, అక్కడి నుంచి మనకు ఇక్కడికి పంపించారు. ఎంత విశ్వాసంతో పంపించారు అనంటే ధర్మపుర్ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉంది, గెలవడం కొరకు ప్రయత్నించే దమ్మున్న కార్యకర్తలున్నారు అని చెప్పేసి తెలియజేసి మనల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వారు మనకు వివరించడానికి వచ్చింది. అక్కడ కేవలం 38 సీట్లు ఉండే మనకు, ఉత్తరప్రదేశ్లో 38 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని 302 సీట్లతో అధికారంలో తెచ్చే విధంగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణలో ఇన్ఛార్జ్ చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే వాళ్ళు ఫుల్ పంపగలరు.
मंच पर हमारे साइड में उपस्थित आज के अपने कार्यक्रम के संचालन कर रहे हैं यहाँ के एसएससी मंडलाध्यक्ष सिद्धर जी, असेंबली कन्वेनर जो हैं सत्यम जी, राजेश जी, मंडल उपाध्यक्ष, सब लोग यहाँ पे उपस्थित हैं आगामी असेंबली के चुनाव को लेकर। यह चुनाव बहुत महत्वपूर्ण है, इलेक्शन जो है बहुत महत्वपूर्ण है। मैं एक उदाहरण के तौर पर आप लोगों को बताता हूँ कि जब 2012 में यूपी में जब इलेक्शन हुआ था असेंबली का, तो 403 सीटें थी असेंबली की, उसमें हमारे पास ओनली 42 सीट। आफ्टर 5 ईयर्स मोदी जी का राज आया 14 में, मोदी जी का जो विकास की योजनाएं थी, और हमारे सुनील बंसल जी जो चर्चा कर रहे थे भी हमारे सत्यम जी, वो संगठन मंत्री थे, जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन, उन्होंने आप लोगों पे भरोसा जताया, न कि बड़े नेताओं को। आप जैसे हमारे शक्ति केंद्र प्रमुख हैं, हमारे कमांडेंट बूथ अध्यक्ष जो बूथ प्रेसिडेंट हैं, इन सबसे उन्होंने विश्वास जताया और सबको जागृत किया गाँव गाँव में जाकर। स्थिति ये हुई कि उस समय कोई फेस नहीं था चुनाव असेंबली का, योगी जी भी नहीं थे, कोई मेरा फेस नहीं था सीएम बनाने के लिए, केवल मोदी जी और सुनील बंसल जी का काम नीचे गांव गांव तक विलेज तक किए। और जानते हैं कितना सीट पाए हम लोग 403 में, 320 सीट, केवल आप लोगों पर भरोसा करके, कार्यकर्ताओं पर भरोसा करके, कार्यकर्ताओं को अंदर से निकाल करके, कोई अनुसूचित है, कोई जिले का सेक्रेटरी है, कोई मंडल का एक अध्यक्ष हमारा विधायक है, आ गया है। आप लोग बहुत संघर्ष कर रहे हैं, आप लोग को जितने भी चाहिए सरकार कर रही है, मिला है, केस डाल देना, एसटीसी केस करा देना, सब चीज़ों से होगा। बाकी आप लोगों को क्या चाहिए अभी हमें एक करके शक्ति के प्रमुख साहब बैठूंगा, कैसे हम लोग चुनाव जीत सकते हैं, क्या किया जा सकता है, इस पर सब हम डिस्कशन आप लोगों से करेंगे। भाषण तो आप लोगों को देना है, लेकिन डिस्कशन हम करके उसकी सब भरपाई मैं करूँगा। बहुत बहुत धन्यवाद। దేశ దేశాల్లో మన పేరు భారతదేశం పేరు మారగలుగుతా ఉంది, అది శ్రీమాన్ నరేంద్ర మోదీ నాయకత్వం. భారతీయ జనతా పార్టీని ఇక్కడ కోరుకుంటున్నారు. కాకపోతే మన కార్యకర్తల్లో కొద్దిగా నైరేశం, పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన నాయకుడు ఎవరు మనకు టికెట్ ఎవరికి వస్తుందని అనుకుంటున్నారు. దయచేసి ఎవరైతే ఇప్పుడు కార్యకర్తలు, ధర్మపురి కార్యకర్తలు, ధర్మపురి ప్రజలు ఎవరిని కోరుకుంటారో గెలిచే నాయకుడిని, ప్రజలు కోరుకునే కార్యకర్తలు కోరుకునే నాయకుడికే టికెట్ ఇక్కడ వస్తుంది. ఆయన్నే ఎవరైతే అంటారో వారే కూడే కార్యక్రమాలు చాలా ఉన్నాయి, పార్టీ చాలా కార్యక్రమాలు ఇస్తుంది. ఈ 23వ తారీఖు రేపటి రోజున మనం అందరం కలిసి ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తూ ఉందో, డబుల్ బెడ్రూమ్లు, 3 ఎకరాల భూమి దళితులకు అని, ప్లస్ ఈ బీఆర్ఎస్ అధినేత రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న విడుదల చేసిన ఎమ్మెల్యేల లిస్టులో అత్యంత అవినీతి పరులు, భూ కబ్జాదారులు, దోపిడీదారులు, ప్రజా వ్యతిరేకులు ఉన్నారని, అనేక మార్గాల ద్వారా సర్వే చేయించామని, సర్వేలలో వాళ్ల బండారమంతా బయటపడిందని చెప్పినటువంటి కేసీఆర్ అవినీతికి పాల్పడిన వాళ్లకి టికెట్లు కేటాయించడం పట్ల తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట అధ్యకులు గొర్రె రమేష్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ లేబర్ పార్టీ గెలిస్తే అవినీతి అక్రమాలపై మున్సిపల్ కార్పొరేషన్లోని నిధులపై తగిన విచారణ చేసి శిక్ష పడేలా చేస్తామని అన్నారు. రామగుండం నియోజకవర్గం ప్రజలందరూ కూడా నమస్సమాంజనలు. నిన్న కేసీఆర్ మరి రిలీజ్ చేసినటువంటి ఎమ్మెల్యేల లిస్ట్ ఏదైతే ఉందో, ఆ ఎమ్మెల్యేల లిస్ట్ అంతా కూడా దోపిడీదారులు, కబ్జాకోరులు, అలాగే అత్యంత అవినీతి పనులతో కూడుకున్నటువంటి లిస్ట్ అది. మరి కేసీఆర్ గారు అనేక సర్వేలు చేయించి మరి వీళ్ళ సీట్లు ఇవ్వం, వీళ్ళ చరిత్ర బాగలేదు, వాళ్ళ చరిత్ర బాగలేదని పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్పి మళ్ళా అదే అవినీతి పనులకు, అదే దోపిడీదారులకు, అదే ప్రజా వ్యతిరేకులకు, అదే అత్యంత మరి కబ్జాదారులకు, భూ కబ్జాదారులకు టికెట్లు ఇవ్వడంలో ఇది దీని మర్మం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నాకు తెలిసి దీని మర్మము ఆర్థికమైనటువంటి మర్మం, అంటే ఆర్థికంగా ఎవడైతే డబ్బుతో ఉన్నాడో, ఈ 5 ఏళ్ళు సంపాదించినటువంటి డబ్బులను మళ్ళీ 2023లో జరిగే ఎన్నికల్లో మరి ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవడం కోసం చేసే ప్రయత్నంలో పాడు. ఇక మన రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు మరి కోరకండి చంద్ర గారు, నిన్నటి కాక మనకు అసలు టికెట్ ఇవ్వరు, 20 మంది ఇవ్వాలని లిస్టులో ఎవరికైతే టికెట్లు వస్తలేవో ఆ లిస్టులో మన కోరకండి చంద్ర గారు పేరేలేదు. ఇవాళ ఆల్ ఆఫ్ సడన్లీ ఆయన లిస్టుకు వచ్చింది. ఆయన
నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో అత్యంత అవినీతిపరుడు మన ఎమ్మెల్యే, భూ కబ్జాదారుడు, ప్రత్యక్షంగా ప్రత్యక్షంగానే పరోక్షంగా మరి ఆర్ఎఫ్సీల యొక్క కార్మికుల హత్యలకు వాళ్ళకి ఆత్మహత్యల కారణమైనటువంటి ఎమ్మెల్యే. ఇవాళ ఆదాని మరో ఆటో వాళ్ళ నుండి ఆదాని అంబానిగా ఎదిగినటువంటి మరి అలా మన ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆయనకు టికెట్ ఇచ్చి ఆయనను మళ్ళా గెలిపించి మళ్ళా ఇంకా మరి వంద ఆర్ఎఫ్సీల్లో వసూలు చేసిన 100 కోట్లు 50 కోట్లు సరిపోవు, ఇంకా 100 కోట్లు వసూలు చేయమని చెప్పడమేనా దీని అర్థం? అదేవిధంగా రామగుండ మున్సిపాలిటీలో 350 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేసినామన్నారు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు? ఎక్కడ కూడా పెట్టలే. నాకు తెలిసి అవన్నీ కూడా ఇలా ఎమ్మెల్యే గారి మేయర్ గారి ఖాతాలో వేసుకున్నారు. ఆ డబ్బులను కాపాడుకోవడం కోసమే ఇదంతా నేను అనుకుంటున్నా. ఇవాళ ఇంకా హత్యలు ఇంకా మరి దోపిడీ చేయాలని భూ కబ్జాలు చేయాలని ఇంకా ఇక ఆయన ఇప్పుడేదైతే ఇంతకుముందు ఆదాని అంబాని కాకుండా ఇలా ప్రపంచ కుబేరుడిగా ఎమ్మెల్యే గారు ఎదగాలని చేస్తున్న ప్రయత్నంలో భాగం ఇది. కాబట్టి నేను రామగుండం నియోజకవర్గం ప్రజలను కోరుతా ఉన్నాను, మళ్ళీ ఆయన గెలిస్తే గోదావరి కన్నా నమ్ముకుంటాడు, రామగుండం నియోజకవర్గం నమ్ముకుంటాడు. కాబట్టి ప్రజలంతా రేపు ఆయన చిత్తగా ఓడించాలని ఒక అవినీతి పరుణ్ణి, ఒక దుర్మార్గుడిని, తన సొంత పార్టీ వాళ్ళని కూడా దగ్గర రాలేనటువంటి ఒక మరి వ్యక్తిని మనం ఖచ్చితంగా ఓడించాలి. తెలంగాణ లేబర్ పార్టీని గెలిపించాలి. తెలంగాణ లేబర్ పార్టీని గెలిపిస్తే మాత్రమే రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా నేను పేరున మరి రామగుండం నియోజకవర్గం ప్రజలందరూ కూడా వేడుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 23వ డివిజన్ ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ ప్రధాన కాలువ దుర్వాసన భరించలేకపోతున్న వ్యాపారస్తులు. మేడిపల్లి సెంటర్ ప్రధాన కాలువలో పందులను కోసివేయడం వల్ల కాలువలు కొట్టుకు చాగిపోవడంతో కంపు దుర్వాసనతో కాలువ పక్కన వ్యాపారస్తులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత ఒక 1 ఇయర్ ఉండేళ్ళు ఈ పందులు పోసి ఈ కాలువకు పడేస్తున్నారు. దీంతో మేము షాపులో అందరం బాగా ఇబ్బందులు అవుతున్నాం, రోగాల పాలవుతున్నాం, బాగా స్మెల్ వస్తుంది. ఇప్పటికీ 2-3 సార్లు తీసిరు, దీన్ని పట్టించుకుంటలేరు. ఇది 23వ డివిజన్ కాబట్టి ఇది ఏంటంటే కొద్దిగా మాకు వాసన రాకుండా లేకుంటే క్లీన్ చేయాలి. మాకు ఏంటంటే మాకు ఇప్పటికీ ఏ సౌకర్యం దీంతో లేదు, ఎప్పటికీ స్మెల్లే మాకు అని మేము కోరుతున్నాం. ఏదున్నా కానీ ఇది క్లీన్ చేయాలి, పందులు ఇంట్లో వారేయద్దు మాకు అని మేము కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ అధికారులు కూడా కొద్దిగా స్పందించాలి మాకు, వాళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోవద్దు మాకు అని మేము తెలియజేస్తున్నాం. మహారాష్ట్ర తుల్జాపూర్ ఎమ్మెల్యే రాణాసింహ జగదీష్ పాటిల్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ సింగరెణ్ణి బాయిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. 8వ కాలనీ ఆర్జీ2 OCP3 Basic 2 వర్క్షాప్ లో కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రధాని మోదీ సంక్షేమ పథకాలను కార్మికులకు వివరించారు. ఇక్కడ ఉన్న అధికారులు కొందరు దొంగతనాలు ఆడుకుంటా 2 సంఘాలతో ముఖాత మీకు నైసి రావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. దానికోసం ఇవాళ మిమ్మల్ని కలిసి రాక వచ్చిన మీరు ఎవరు భయపడకండి, నైసి రావాల్సిన ఫాలో కర్తా ఆల్ ఇండియా ఆఫీసర్స్ కా వర్కర్స్ కా ఫాలో కర్తా ఫాలో वो जिम्मेदारी बोर्ड की है ना, बोर्ड में 51% स्टेट का है और सेंटर का 49%। और इसके चेयरमैन MD कौन रहता है? IAS ऑफिसर है? नहीं, IAS ऑफिसर है, IAS ऑफिसर है। हाँ
బోర్డు చైర్మన్ సార్ సీఎం అపాయింట్ చేంజ్ అనే వాళ్ళ బోర్డు సార్ చీఫ్ एटिकेट है सेंट्रल गवर्नमेंट का ही सर्कुलर है अगर एमएलए जाते हैं तो खड़ा रहने का है खड़े रहते हैं ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.